వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలం అంతయు నీ కృపాక్షేమం చేత మమ్మల్ని సజీవ లెక్కల్లో కాచి కాపాడిన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, గత రాత్రి అంతయు మంచిగా ప్రభా సంగీతాన్ని నేర్చుకోవడానికి నీ బిడ్డ బిడ్డలందరికీ సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. మరలా ఈ దినము కూడా మేమందరము మరలా సమయానికి మేమందరం కలుసుకోవడానికి ఇచ్చిన కృపకు వందనాలు. మీ దాసులు ప్రభా ఇజ్రాయెల్ అయ్య గారికి మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. అదేవిధంగా తండ్రి మహర్షి మాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇరువురు కలిసి మా పట్ల ప్రభా చూపిస్తున్న ప్రేమ కొరకు వందనాలు తండ్రి. నీ అనాథకాల సంకల్పంలో మా ఎడలను చూపించినటువంటి ప్రేమ కొరకు వందనాలు. అనేకమైన పాటలు మేము నేర్చుకుని, సంగీతాన్ని మేము నేర్చుకుని, శాస్త్రీయ సత్యంతోను మేము ఇంకా మా ప్రతి ఒక్కరూ త్వర త్వరగా రావడానికి సహాయం చేయమని, ఎవరు బలహీనంగా ఉన్నా వారిని మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా ఉంచమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి మీ ఆరోగ్యము, మీ బలము, మీ శక్తిని మాకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందమని, కార్యక్రమం ఆదరించి అంతం వరకు మీ నామమునకు మహిమ తెచ్చుకోమని, ఈ దినం నేర్చుకుంటున్న పాటలన్నీ మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మీకు ఏలియా గారు సెపరేట్ గా చర్చ్ ఉందండి? ఆ ఉందండి. ఎంత మంది ఉంటారు కాంగ్రిగేషన్? 25 ఉంటారండి. 25 ఫ్యామిలీస్, వెరీ గుడ్. ఎక్కడ అండి ప్లేస్? అది బల్లిపాడు అండి, తాళ్ళపూడి మండలం బల్లిపాడు అండి. తెలంగాణ? ఆ లేదండి, ఇక మన పశ్చిమ గోదావరి అండి, వెస్ట్ గోదావరి, కొవ్వూరు నియోజకవర్గం. కొవ్వూరు దగ్గర తాళ్ళపూడి, తాళ్ళపూడి మండలం అండి, బల్లిపాడు గ్రామం. కొవ్వూరులో మా బ్రదర్ చేశాడు, ఆయన ఆఫీసర్ గా, ఎంఆర్ఓ గా, జాన్ లింకన్ గారి పేరు విన్నారా? లేదండి. లేదా? ఆ ఏరియా అంతా ఆయన ఆఫీసర్. కొవ్వూరు దగ్గర ఇటు మనం పోలవరం వెళ్ళే రూట్ ఉంది తెలుసండి, పోలవరం ప్రాజెక్ట్. ఓకే ఓకే. ఆ రూట్ లో తగులుతుందండి మేము, మాది బల్లిపాడు, తర్వాత వేగేశ్వరపురం, తర్వాత తాళ్ళపూడి. తాళ్ళపూడి ఇవన్నీ తెలుసు. ఆ తాళ్ళపూడికి ముందు వస్తుందండి బల్లిపాడు, చిన్న గ్రామం అండి. తాళ్ళపూడి మండలం అండి. అయితే అప్పుడు ఆ ఏరియాలో ఇప్పుడు ఒక రాజమండ్రి నన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ చేశారు, జార్జ్ విక్టర్ అని పేరు విన్నారా? ఏం పేరు అండి? జార్జ్ విక్టర్ గారు. విన్నానండి, జార్జ్ విక్టర్ గారండి. మేమిద్దరం బ్యాచ్మేట్స్, క్లాస్మేట్స్ యూనివర్సిటీలో. ఒకటే క్లాస్ ఫిలాసఫీ యూనివర్సిటీ, నన్న యూనివర్సిటీ బీసీ అయ్యాడు కదా. అవునండి. ఆయనది కూడా ఆ ఏరియా తాళ్ళపూడి అనుకుంటున్నాను. అవునండి, తాళ్ళపూడి దగ్గర. ఆయన చర్చ్ ఒకటి కడుతున్నాడు అక్కడ ఇప్పుడు. అవునండి. తెలుసా? తెలుసా అండి. పలకరించారా ఆయన ఎప్పుడైనా? మాకు ఫెలోషిప్ లోకి వస్తా ఉంటారండి. పలకరించండి. ఇప్పుడు క్రిస్టఫర్ అనండి, మహర్షి తెలుసు, మహర్షి అన్నా తెలుసు, క్రిస్టఫర్ అంటే. అలాగేనండి, మా దగ్గర వీడియోలు ఉన్నాయి కదండి, వీడియో చూపిస్తానండి, ఈసారి కల్పించి కనిపించండి. అలాగేనండి, చెప్తానండి. బాగా సన్నిహితుడు నాకు. అలాగే సార్, చాలా సన్నిహితుడు. కొన్నేలేస్ గారు ఎక్కడ? మన జెసికా అయ్యగారండి. చెప్పండి. అదే నేను కొన్ని పాటలు రాశానండి, అవి మామూలుగా సంగీతం. ఇవి మామూలుగా సంగీతంతో ఇలాగ సరిగమలతో కాదు, కానీ స్వరాలతో కాదు, ఏ రాగం తాళం ఏంటో తెలియదు తెలియదు, కానీ మామూలుగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు రాగంతో అలాగా రాసినటువంటి పాటలు ఉన్నావండి. వాటికి ఎలాగా ఏంటి అన్నది ఇప్పుడు నేను ఒక్కొక్కటి మామూలుగా నేర్చుకుంటూ మీతో చెప్పచ్చు, అసలు దానికి ఏమైనా అవకాశం ఉంటుందా ఏంటి, అసలు అది ఏ రాగం ఏ తాళం అన్నది తెలుస్తుంది. ఇంకా అలాగైతే చాలా మంది రాసి చాలా మంది చేస్తారు, అందరిని ఎలా పట్టుకోను. అవునండి అవునండి. మీరు ప్రేమ స్వరాలు నేర్చుకుని. అవునండి. మీరు ఇప్పుడు ఇలా స్వరాలు నేర్చుకుని నేను ఈ రాగంలో ఈ తాళంలో ఈ పాట చేశాను పాడుతున్నానంటేనే నేను మెచ్చుకుంటాను. అవునండి. ఇప్పుడు మేము నేర్చుకుంటే ఇప్పుడు స్వరజ్ఞానం లేనోడు కూడా ఆత్మీయ పరంగా
అవునండి పాడిన పాటలు చాలా పాపులర్ అయ్యాయి. అవునండి కనుక అవి అలాగే పాపులర్ చేయడమే మీ సంఘాల్లో. అంటే తర్వాత మీరు ఏంటంటే శాస్త్రబద్ధంగా మీరు వచ్చినప్పుడు ఓహో దీనికి రాగంలో చెయ్యాలి, ఈ తాళంలో చెయ్యాలి, ఈ స్క్రిప్ట్ ఈ పరణా లిరిక్స్ కి ఈ రాగం సూట్ అవుతుంది అని నారడ్ సంపాదించుకుని చేయడం అన్నది ఇక్కడ నుండి. అందుకునే నేను కూడా అందుకనే నేర్చుకుంటున్నానండి. అంతేగాని నేను చాలా చేశాను చాలా రాశాను అంటే మాకు ఎక్కడ ఉంటుంది టైం? చాలా ఏం కాదండి, రెండు మూడు పాటలు. ఎందుకు ఆయన ఎవరు ఎవరండి? ఆయన మన రాస్ గారు, బెల్లియ రాస్ గారు సార్. బెల్లియ రాస్ గారు ఆయన అలాగే చెప్పారు చాలా రాశానండి చాలా. ఈ సంగీతంలో తిరిగి దిగిన తర్వాత అప్పుడు ఆయనకు అర్థమైంది సముద్రం. ఆ దాని మీదే సాగరమ్మా సంగీతమా నా యేసు నాపై చూపిన ప్రేమ అనేసి ఒక పాట అండి. వెరీ గుడ్, రాసి అలా నేర్పండి సంఘాల్లో మీ వరకు అలా పాపులర్ అవుతాయి. మృదుల గీతంతో స్టార్ట్ చేద్దాం. సని సాధని సాని దప మగ మప దప మగరి సని సాధని సాని దప మగ అప సని సాధని సాని దప మగ మప దప మగరి స తస ప మగ మరి గ తస సని సదని స రి సని దని సని దప సని దప మగ మ పాప మగరి స రి రి ని స సదని ని ప దాదా మా పాపగా మా మరిగా తరిగా మా పా దాని సారి రి సాని దాప మా గరి సా మా వందా నమూలే ఇవిగో ప్రభువా వరదీవెనలని దీనులమని అలంచి సం పదలలు ఎంతగానో సగిన శ్రీ యేసు నీకు వందన మే మా వందనమే శ్రీ యేసుకు. వెరీ గుడ్, వెరీ గుడ్, అంతే చాలా బాగు. అయితే మహర్షి గారు, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్స్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ ఇవన్నీ పాడుకుంటూ ఉంటే బాగుంటది. అది కూడా అలవాటు చేయండి. ఇళ్లలో క్లాస్ లోనే కాకుండా మన ఫ్యామిలీ ప్రేయర్ లో, మన చర్చ చర్చి ఆరాధనలో కూడా ముందు స్తుతి గీతంతో పాడతాం కదండి, అది ముందు దీంతో స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా స్తుతికి ఆరాధనలే, ఇవన్నీ కూడా గీతంతో స్టార్ట్ చేయండి. అది చాలా అద్భుతంగా ఉంటది. అసలు కాంగ్రెస్ పాడతారు అది చాలా అద్భుతంగా, అంటే చిన్న కీబోర్డ్ సపోర్ట్ లేదా చిన్న కార్డ్ సపోర్ట్ ఎవరితో తీసుకొని మీరు పాడి చూడండి. మీ ఫ్యామిలీ ప్రేయర్ లో, మీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ లో, బర్త్డే ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి కదండి, అంటే బిగినింగ్ లో ఇది ఒకటి పెట్టేసిన తర్వాత ఆ మూడు వచ్చేస్తుంది, ప్రభు సన్నిధి అలా వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ రాగంలోనే ఆ సన్నిధి అభిషేకం ఉంటుంది అనమాట, ఎందుకంటే ప్రభు ఇచ్చినది కాబట్టి. మనందరం కూడా చేయాలి,
ఇప్పుడు కీర్తనలు లేకపోతే వాళ్ళ 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 పాటలు చర్చెస్ లో పాడుకుంటానే ఉంటారు కదా, ఈ ఆ టైంలో ఈ గీత ఒక గీతం పాడటం అలాగే అలవాటు చేయండి. అంటే బిగినింగ్ లో లాస్ట్ ఎండింగ్ లో కూడా, ఎండింగ్ లో ఒక గీతం, స్టార్టింగ్ లో ఒక గీతం. కాబట్టి మీరందరూ కూడా అలా చేసి ఎక్స్పెరిమెంట్ చేసి దాని రిజల్ట్స్ మళ్ళీ మాతో షేర్ చేయండి. చెప్పండి ఏరియా గారు. మేమైతే ఫస్ట్ పిల్లలకి నేర్పించారు చూడండి, ఆ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ లో ఫస్ట్ పాట అండి, సారీగా. అవునండి, ఆ పాట ఆరాధన పాట పాడుతున్నాం సార్ ప్రతిరోజు, ప్రతి ఆదివారం. సారీగా ఏస్తయ్యా నీవేగా, ఆ పాట ఆరాధన పాట పాడుతున్నాం సార్. మేము పిల్లలు పాడేస్తున్నాను, వాళ్ళతో ఆరాధన చేపిస్తున్నాం సార్. అందరికి వచ్చేసింది ఆ పాట లిరిక్స్ ఒకసారి, తెలుగు ఒకసారి, తమిళం ఒకసారి, అలా అది అవునండి అన్ని భాషల్లోనూ పాడిచ్చేటానికి ఆరాధన కరెక్ట్ గా సరిపోతుంది. కాంగో మీద, కాంగో మీదే పాడుతుంది. అవునండి, చాలా బాగుందండి ఆరాధన, చాలా బాగుంది. చేతులు పైకెత్తి చక్కగా ఆరాధన చేసుకోవడానికి చాలా బాగుంది డీప్ గా. అలాగా స్వరంతో అలా పాడించండి, పాడిస్తే ఇప్పుడు అన్నది చెప్పాను కదండి, మూడు కాలాల్లో కూడా ట్రై చేయండి. అంటే సనీసా ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క బీట్ ముందు అది పాడితే స్వరం ఇంకా బాగా ఇది సాని సాని తాప మగ మాప తాప మగ రే సప అలా తర్వాత రెండు అక్షరాలతో సాని సాదని సాని దాప మగ మాప తాప మగ రే స రెండే అక్షరాలు, రెండే స్వరాలు. నెక్స్ట్ నాలుగు స్వరాలు సని సాదని సని దాప మగ మప దాప మగ రే సస ప మగ మరి గ సస సని సదని సరి అలా నాలుగు అక్షరాలు, నాలుగు స్వరాలు. అది మూడవ కాలం అంటాం కదండి. మొదటి కాలం కూడా అకారం క్లోజ్డ్ లిప్ అలా పాడుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. అన్ని గీతాలు కూడా అకారాల్లోనూ క్లోజ్డ్ లిప్ లోను పాడుకుంటూ ఉండాలి. ఏదో పనులు చేసుకుంటూ దాని గురించి మరి సెపరేట్ గా కూర్చోనక్కర్లా, సెషన్ అక్కర్లేదు దానికి. ఇలా ఇలా అటు ఇటు తిరుగుతున్నప్పుడు స్వరబద్ధంగా స్వరస్థానాలు మిస్ అవ్వకుండా మళ్ళీ పాడుకోవాలి, మళ్ళీ ఇష్టాన కాకుండా. ఎందుకంటే సిస్టమేటిక్ గా ట్యూన్ చేసిన గీతాలు అవన్నీ లెక్క ప్రకారం, ప్రతి అక్షరం ప్రతి స్వరం లెక్క ప్రకారం ఉంటాయి. కనుక మ్యాథ్స్ ఇది అంతా, మ్యాథమెటిక్స్. సని సాదని సని దప మగ మప దప మగ రే సస సప మగ మరి గ సస సని సదని సరి సని దని అలా పాడు. సని సాదని సని దప మగ మప దప మగ రే స సని సాదని సని దప మగ మప దప మగ రే సస స మగ మరి గ సస సని సదని సరి సని దని సని దప స స సని దప మగ మప మగ రే స రి ని స స స రి రి ని స స ద ని ని ప ద ద మ ప ప గ మ మరి గ రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స అకారం మాడు ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చూసావా బ్రీత్ సరిపోవట్లేదు సార్, ట్రై చేస్తా. అదే అప్పుడు ఏమవుతుందంటే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ కూడా అవుతాయి. నెక్స్ట్ క్లోజింగ్ లిప్ పడాలి, అలాగా క్లోజింగ్ లిప్ ప్రాక్టీస్ చేయాలి. అలా చేసి చూడండి, అసలు మీ వాయిస్ అలా అలా మోల్డ్ అవుతుంది. స్మూత్ గా ట్రై చేయాలసుందరం గారు రండి, క్లోజింగ్ లిప్ ఇంకా బాగా పనిచేస్తుంది. ఇదంతా అన్ని ఓపెన్ అయిపోతాయి కదా నర్వస్ సిస్టమ్ అంతా. అదే అలా అన్నప్పుడు చూసారా వెంటనే మనకి అన్ని బీయించినట్టు ఉంటుంది. కనుక అందరూ మూడు కాలాల్లోనూ పాడుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్సర్సైజ్ అంతా కూడా చెప్తున్నాను కదా, ఒక గంట పాడచ్చు అలాగా. సో అలాగే స్లో స్లోలో సని సాదని అది కూడా అకారం అకారం వస్తుంది. ఎంత అందంగా అకారాన్ని అనగలమో అకారం వస్తుంది. ఏలియా గారు మాగరి మాగరి ససని దసారీరి మాగరి సని దప దప మాగరి గ గ పద 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 సని దసా మాగరి మాగరి దసని దసారీరి మాగరి మాగరి ససని దసారీరి మగరి సని ద పద ద ప మగరి గ పద 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 సని ద సాస గ పద 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 సని ద సాస మగరి మగరి సని ద సారీరి మగరి సని ద పద ద ప మగరి గ పద 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 సని ద సాస గ పద 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 సని ద సాస ప్రవచనం గుణేండి. ఒకసారి నన్ను చూస్తూ ఉండండి మరి, అంటే మీరు కరెక్ట్ గా పాడుతున్నానా లేదా అన్నది కూడా గమనించుకోవాలి కదా. ఎలియా గారు ఆయా చెప్పండి, కనుక చూస్తూ పాడండి ఇక్కడ. ఎందుకంటే స్వరం శృతి మాగరి మాగరి సని ద సారీరి అది అది ఫీల్ మగరి సని ద పద ద ప మగరి గ గ పద 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 సని ద సాస ఈ స్టైల్లో పాడనండి. స్టైల్ కాదండి అదే పద్ధతి. అది అదేనండి, అంటే ఫస్ట్ సారి అది మొన్న సారి పాడమన్నప్పుడు హైలో పాడమన్నారు కదా. మాగరి మాగరి సా మాగరి మాగరి సా సని ద సారీరి మాగరి సని ద పద ద ప మగరి గ పద 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 సని ద సా సద పద 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 సని ద సా సా మగరి మగరి ససని ద సారీరి మగరి సని ద పద ప మగరి గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా ప్రవచన అయ్యా వినండి. అలాగే సార్ పాడారు కదా స్వరం కరెక్ట్ గా పాడారు, కానీ ఒక ఫీల్ ఉంటుంది చూడండి వినండి, ఆ ఫీల్ రావాలి. ఆ ఫీల్ రాకపోతే పాట పంపి చెప్పినట్టు ఉంటుంది. మాగరి మాగరి సని ద సారీరి రీరి మాగరి సని ద ప దాదాప దాదాప మాగరి గ చూసారా దాదాప మాగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద అది ఫీల్.
మాగరి మాగరి సని ద సారీ మాగరి సని ద ప దాదప మాగరి గ దాదప మాగరి గ గ పద 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 సని ద సా పాడండి మాగరి మాగరి స యాక్సెంట్ రావాలి మాగరి 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 సనిద సారీ మాగరి సనిద పద ద ప మాగరి గ గ పద 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 సనిద సా గ పద 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 సనిద సా మాగరి మాగరి సనిద సారీ మాగరి సనిద ప దద ప మాగరి గ గ పద 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 సనిద సా గ పద 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 సనిద సా ప్రవచనంగున ఈసుడే జగమునీలిడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు అగణితంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు ప్రాణనాథుడు ఆదిదేవుడు మాగరి మాగరి సనిద సారీ మాగరి సనిద పద ప మాగరి గ పద 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 సనిద సా గ పద 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 సనిద సా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇంకా ఇక్కడ ఇక్కడ ఈ సంగతి చూడండి మాగరి మాగరి రెండో మాకి స్ట్రెస్ వచ్చు మాగరి మాగరి సరే సనిద సారీ రీ మాగరి సనిద ప దద ప మాగరి గ మాగరి గ అది రైజే అంటే గ పద గ ప గ పద 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 సనిద సా గ పద 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 సనిద సా అలాగా మోల్డ్ అవుతుంది మీకు తెలియకుండానే అప్పుడు స్వరం వచ్చేసింది కాబట్టి చూసారా స్వరం రావాలి వచ్చిందంటే కమింగ్ మీకు వెల్కమ్ మారిసతేనే డాక్టర్ గారు వెల్కమ్ అండి మారిస 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 మంచి మావతి రాగలేదు అంటే షడ్జిమం చతుశ్రుతి ఋషులు శుద్ధ మధ్యమ పంచమ కైశక నిషాలు ఇది కూడా అవడవ రాగం అంట అవడం అంటే పెంటట సరే మా పని సాని బ్యూటిఫుల్ రాగం మారి స అమృత పాడు సాని షడ్జిమం అలాగ సస్టైన్ చేయి మారే ఇది ఇది నడక మారే స పామారే స చూసారా పామారే స అరి అలా రావాలి మారే స పా
అందరు వినమ్మా సోనమ్మ గారు ఇప్పుడు నీవే మాకు ఆధారం అది పాడవసారి చెప్తాను పాడినప్పుడు ముఖ కవళికలు మారుతున్నాయి కదా అంటే ఐ మీన్ స్ట్రెయిన్ అవుతున్నా అది కూడా పోతుంది ముందు ముందు ఈజీగా వెళ్ళిపోతావు అలా ఇప్పుడు నువ్వు మారేస అది ఎంత ఇదిగా పాడావో మా అక్కడికి వెళ్ళేసరికి మనం ఈ తల ఇవన్నీ ఇలాగా ఇలా బిగించుకుంటుంది కదా అది పోవాలి ఆ నోట్కి తప్పకుండా పాడాలి ఎందుకంటే అది మనకి హ్యూమన్ వాయిస్ కి రెగ్యులర్ సింగర్స్ కి ఆ మా నోటు అంటే మూడో స్థానంలో చెప్పాను కదా పై స్థానం తారస్థాయిలో మా నోటు మాత్రం చాలా మా దాటి వెళ్ళలేరు వెళ్ళలేమో కూడా అది అక్కర్లేదు ఎవరికి ఎందుకు వెళ్ళలేము అంటే మేము ఆ మా అంటే ఎఫ్ నోట్ అవుతుంది ఒరిజినల్ గా అంటే సి స్కేల్లో మేల్ వాయిస్ జీ వరకు వెళ్తుంది అది కూడా సింగర్స్ అంటారు పాడ అది పాడాలా అని అంటారు అంటే స్ట్రెయిన్ అయిపోతుంది అంచేత బహుశా అది టచ్ చేసి రమ్మంటాం ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి కొన్ని అటువంటి వాటికి ఆ నోట్ వెళ్తుంది కానీ అందుకే కదా ఎక్సర్సైజ్ చేయించాం కదా కనుక నువ్వు పాడేటప్పుడు ఈ శృతిలో పాడినప్పుడు కీబోర్డ్ ఉంది కాబట్టి అమ్మా అన్నది అప్పుడప్పుడు అలా రెగ్యులర్ గా పాడుతూ ఉండి ఇది సరే మా పనిసా కీబోర్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రం రాసుకోవచ్చు సి సి నోట్ సి ఒకటి డి సి డిఎఫ్ జి
బి ఫ్లాట్ అది నోట్స్ అంటే సి ఫోర్ లో సి సి ఫోర్ డి ఫోర్ ఎఫ్ ఎఫ్ ఫోర్ జి ఫోర్ బి ఫ్లాట్ ఫోర్ అంటే ఏ షార్ప్ బి ఫ్లాట్ నోట్ బ్లాక్ నోట్ మళ్ళీ సి ఫైవ్ డి ఫైవ్ ఎఫ్ ఫైవ్ వోకల్కి అది చాలా ఇంపార్టెంట్ అందుకే స్టార్టింగ్ లో మీకు అందరూ పాడలేదు పాడుకోండి అలాగా సగప ఏలియ గారు పాడండి మైక్ ఆపేసి మీరు మైక్ క్లోజ్ చేసి ప్రాక్టీస్ చేయండి సగప రే మాదా స్ట్రైట్ నోట్ గపని మాదాసా ఇప్పుడు పైసా అంటే సి ఫైవ్ అంటుంది అదే స్టైన్ పనీరి 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 దాసాగా సార్ రేంజ్ చేశారు నీరి మా పలకాలి అక్కడ వరకు వెళ్ళి ఏమేంటి ఏమేంటి సాగప బాలసుందరం గారు రాసుకోండి గిటారిస్ట్ కదా మీరు గిటార్ తో బొమ్మ కనబడింది రీమాదా గపని మదసా పనీరి పనీరి దాసాగా నీరి మా ఆ స్టాండ్ అవ్వాలది మా నోట్ ఈ మా పాడినప్పుడు ముఖ కవళికలు మారకూడదు అర్థమైంది కదా అంటే స్ట్రెయిన్ తెలుస్తుంది ఫేస్ లో కూడా పాట పాడేటప్పుడు ముఖ కవళికలు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే పాడినప్పుడు కూడా అది 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 అవి కూడా చూసుకుంటూ ఉండాలి మనం ఎలా పాడుతున్నాం మన ప్రజెంటేషన్ ఎలా ఉందన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ప్రొఫెషనల్ గా వచ్చినప్పుడు కూడా ఇవన్నీ ఉంటాయి మళ్ళీ వెనక్కి రావాలి అక్కడ నుండి మారిని మారిని గాసాదా రీని పా రీని పా సాదా మా అవరోహణం డిసెండింగ్ నీ పాగా నీ పాగా నీ పాగా దామారే పాగసా మారిని లోకి వస్తున్నాను చూసారా
వరేణి గా సాదా రేణి కొన్నలేస్ గారు సాదామా అనండి కొన్నలేస్ గారు సాదామా మైక్ ఓపెన్ చేయండి మైక్ వస్తుంది మీరు కేవలం దించండి మీరు మీరు ముక్కుతున్న ముక్కు నుండి కనబడతారు నోస్ కొంచెం మనిషి కనబడతాం ఆనంద్ గారు అనండి మైక్ మైక్ వినిపించట్లా సాదా మైక్ ఓపెన్ చేయండి బాబు ఇప్పుడు సార్ కొంచెం అలర్ట్గా ఉండండి మరి సాదా పలుకుతుందా మా అది పలకాల మా పలికిందా ఇంకా కూడా చూడండి నీ పాక దగ్గర కొనేలేసు గారు అనండి నీ పాగా ఓకేనా సార్ నీ పాక ఆనంద్ గారు దగ్గు వచ్చిందా నీ పాక పాల్ గారు అనండి నీ పాక ఎద్దు కదా ఆ రీ పాడినప్పుడు ఆ సౌండ్ రావచ్చు కానీ గా నీ పా పాడినప్పుడు ఆ సౌండ్ రాకూడదు స్వరస్థానాలు అంటే వాయిస్ హ్యూమన్ వాయిస్ అక్కడ వరకు అంటే గా దాటి ఇంకా బేస్ కి వెళ్ళారంటే ఇంకా అమ్మకం ఉన్నారు పాటేసేవాళ్ళు అలాగే పైన ఇప్పుడు ఎఫ్ పాడాం కదా అది దాటి పైకి వెళ్తే ఇంత మునుగు పద్యాలు పాడేవారు అలాగా విపరీతంగా ఎక్కడో హార్మోనియం అందేది కదా అంత అవసరం లేదు మనకి భక్తి పాటలకి అందుచేతనే వీళ్ళు మహానుభావులు అందరూ కూడా మధ్య స్థాయిలోనే చేశారు చక్కగా కీర్తనలు చూసారా
చేతలన్నీ ఆ మధ్య స్థానంలో ఉంటాయి. అంటే ఏంటి, కాంగ్రిగేషనల్ గా అందరికి అనుకూలంగా రాసినవి అన్నమాట అది. సార్ 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 శ్లోకాలు ఏమంటారు కొనేలస్ గారు, మీ వెనక సౌండ్ వస్తుంది సార్. వెనక ఏం సౌండ్ లేదు కదా అనింద్ గారు, అదే సౌండ్ వచ్చింది అందుకని. సార్ శ్లోకాలు రాస్తే నేను శ్లోకాలు చాలా బాగా పాడతా సార్. శ్లోకాలు అన్నవి మూడు నోట్లేనండి, కనుక చేత బాగా పాడతారు మీరు. ఇప్పుడు శ్లోకాలు కూడా, శ్లోకాలు ఏంటంటే మొదట ఒక శ్లోకం పాడి మీకు వినిపించిన ఫస్ట్ లా అదే అదే ఘంటసాల శ్లోకం కూడా. శ్లోకాలు అంటే నేను చేశాను అలాగా శ్లోకాలు, మన క్రిస్టియన్ గానే నేనే మార్గము సత్యము జీవము ఎలా చేశాను నేను శ్లోకాలు. క్రీస్తు జననం చివరిలో సార్, క్రీస్తు జననం చివరిలో మీ క్రీస్తు జననం సంగీత రూపకం చేసాం లాస్ట్ లో ఉంటుంది ఆ చివరిలో శ్లోకాలు చేశాను. శ్లోకాలు చేసాం చాలా, అవి ఉన్నాయి. మనం ఇప్పుడు అందరూ అంటున్నాను కదా శ్లోకాలు ఒక ప్రక్రియ అండి, శ్లోకాలు ఒక ప్రక్రియ. తర్వాత వేదిక్ మ్యూజిక్ అని ఉంది, నేను థీసిస్ లో చేశాను అది వేదిక్ మ్యూజిక్ అని, చాలా అమోఘంగా ఉంటుంది. ఏడు స్వరాలు ఆరిజిన్ ఆఫ్ సెవెన్ నోట్స్ అని ఉంటుంది, అంటే ముందు మూడే పుట్టాయి, ఆ మూడిట్లోను కూడా మనకి వేదాల్లో ఉంటుంది అది చరిత్ర. సామవేదం అన్నదంతా కూడా మ్యూజిక్, సామవేదంలో మ్యూజిక్ ఉంది. ఈ మ్యూజిక్ లో రిసైట్ చేసేటప్పుడు మూడే స్వరాలు పడ్డాయి, ఆ తర్వాత ఇంప్రూవైజేషన్ లో నాలుగు స్వరాలు వచ్చాయి. టెట్రా అంటారు నేను స్వరాంతర, నాలుగు ఐదు, ఐదు ఆరు, ఆరు ఏడు, అలాగా కలుపుకుంటూ ఏడు సంపూర్ణ రాగ స్వరాలు వచ్చాయి అన్నమాట. దాంట్లో శ్లోకం ఒకటి, ఒక ప్రక్రియ, అవి చేశాను నేను. చేయని లేవు, అన్ని ఉన్నాయి, అన్ని వస్తాయి మీకు. ఎటు వచ్చి బయట అన్ని మెన్షన్ చేయండి నేను ఇక్కడ అందుకని. ఇప్పుడు ఘంటసాల గారు మరి దానికి చాలా ఫేమస్ కదా, శ్లోకం పాడడం అంటే ఆయన ఆయన గారే బాగా ఫేమస్ సార్. కానీ ఆ టోన్ బాగా కనుక అవి నెమ్మదిగా వద్దాం అండి, దాని అవసరం ఇప్పుడు లేదు. ప్రస్తుతానికి రికార్డ్ చేసినప్పుడు మనం చేసుకోవచ్చు. శ్లోకం టైప్ పాడతాను సార్ అది ఆ విధంగా. ఇప్పుడు శాలమయ్య గారు కలిసినారు అనుకోరే నాకు, అయ్యా శాలమయ్య గారు అది పద్యంలోకి వస్తా, శ్లోకంలోకి రాదండి. శ్లోకానికి కూడా ఒక శ్లోకానికి కూడా ఒక ఇది ఉంది సార్, పద్ధతి ఉంది. పద్యం ఒక వేరు, శ్లోకం వేరు, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్రక్రియలు. ఇవన్నీ కూడా అవి ఒరిజినల్ గా మీరు మామూలుగా పాడుకున్నప్పుడు పనిచేస్తాయి, కానీ ఈ ఈ సంగీత దీనిలోకి రావు అవి. పద్యం కూడా ఇంత మునుపు హార్మోనియం మీద వాయించేసేవారు, కళ్యాణ రాగం అని పద్యం పాడేసేవారు, లేదా పరణ రాగం, శంకరాభరణం అని పద్యం పాడేసేవారు. అది కూడా సంగీతానికి కనెక్టెడే, రాగాలు లేకుండా పద్యాలు లేవు, రాగం లేకుండా శ్లోకం లేదు. కానీ శాస్త్రబద్ధంగా నేర్చుకునే టైంలో ఇవి పనిచేయవు, ఇవన్నీ తర్వాత తర్వాత మనం చేసుకోవచ్చు. శాస్త్రీయంగా నేర్చుకునేటప్పుడు సరళీ స్వరాలు, జంట స్వరాలు ఇలా వస్తాం అనమాట, ఒక ఒక పద్ధతిలో వస్తాం. అది ఆ శ్లోకానికి వచ్చి చెప్తాను శ్లోకం, అప్పుడు పాడదిరిగాను. ఇప్పుడు అర్థమైందండి స్వరస్థానాలు అంటే, ఇక్కడ లో లో వరకు అక్కడ వరకు వెళ్ళచ్చు. కనుక కీబోర్డ్ కూడా ఉండడం మంచిదే మీకు కూడా. స్వరస్థానాలన్నీ సరసాధారణంగా ఇండియన్ క్లాసికల్ కీబోర్డ్స్ వాడరు అని చెప్పాను కదా ఫస్ట్ లోనే, కొన్ని కొన్ని స్వరాలు పలకాలి అంటే కీబోర్డ్స్ వాడరు.
కానీ ఇప్పుడు అలౌ చేసుకుంటున్నాం ఆ ఫ్రీక్వెన్సీలోకి రావాలి కాబట్టి అందుకే. ఓకే ఏం నేర్చుకున్నారా? దీన్ని ఎలా పాడాలంటే మళ్ళీ ఒక నోట్స్ పెట్టుకుందా సార్. సోనమ్మ గారు ఫాలో అవ్వండి గీతం. మధ్యమావతి రాగం ఇది. అలా రాగంలోకి రావాలి. దీనికి ఒక నడక ఉంది, ఆ నడకలో పాడితేనే దాని బ్యూటీ. మారేస చూసారా అది, మారేస పామారేస మారేస విజయ ఉన్నావా విక్కి? అలా వెళ్తా ఉంటుంది నడక. మారేస పవర్ఫుల్ గా పాడాలి. పామారేస మారేస పామ పామారేస మారేస అదేనండి. ఈ శృతిలోనే ప్రాక్టీస్ చేయాలి ఇది. సాని సారి సాని పాని సారి సాని ప మారి సారి సాని నీ ప మరి మారే సా నీ ప మరి మారే సా స్టార్టింగ్ ప్లేన్ మారే సా ప మరే సా మారే సా పామరేస అలా జార్చినట్టుగా ఉండాలి అనమాట. పామరేస ఫని సా ఫస్ట్ ఏం చేయండి, ఫని సా నీప 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 మరే మారేస నీప మరే మారే సాని సారి సాని ప సాని సారి సాని ప మారే సారి సాని నీప మరే మారే నీప నీప మరే మారే మారే మాయేసు జీవనాథ మాయేసు స్టార్టింగ్ ప్లెయిన్ గానే మాయేసు జీవనాథ మాయేసు జీవనాథ సర్వేశా అది త్రీ టైమ్స్ పెట్టాం, ఒకసారి పాడుకోవచ్చు ముందు. ఆరాధి
ఆరాధించు నీ నామమును, ఆరాధించు హృదయమాయేసు. సస్టైన్ చేద్దాం దీనికి. మాయేసు జీవ జీవనాథ. మధ్యమావతి అవడవ రాగం పెంటాటోని, ఐదు స్వరాలు అంట. సరే మా పని ఐదే స్వరాలు. సాని పే పాడండి, కొన్ని లేదు సార్ పాడండి. మారే సే స సెల్ పడిపోయింది సార్ కింద. అక్కడికి సార్ వచ్చేస్తా రేపు సార్. మేమందరం అయిపోలేండి బాబు, ఇక్కడ రండి పాడండి. మారి సా
నీ పమరి మారిస నీ పమరి మారిస నా యేసు జీవనాధ నా యేసు జీవనాధ సర్వేసా ఆరాధింతు నీ నామం ఆరాధింతు నీ నామం నీవే మాకు ఆధారం నీవే మాకు ఆధారం నీవే మా సర్వస్వం ఆస్వాదింతు నీవేదం ఆస్వాదింతు నీవేదం నా యేసు జీవనాధ నా యేసు వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ జీవనాధ ఇప్పుడు ఆ లిరిక్ ఆ నోట్ కి వెళ్ళేసరికి మా దగ్గర మా అని పాడతాం ఒక్కోసారి నీ నీవే మా సర్వం అంటాం కదా ఇకారం వస్తుంది అక్కడ ఈ ఇవన్నీ ఓపెన్ అవుతాయి అక్కడ ఆ నోట్ మాత్రం తప్పక ప్రాక్టీస్ చేయి అని చెప్పి మా అని పెట్టాం లేకపోతే లిరికల్ గా కూడా నీ అంటాం కదా ఏమండి వచ్చిందా మృదులా ఓకేనా క్యాచ్ చేశారా విజయమ్మ మారే సే చాలా బాగా పాడొచ్చు దీన్ని మీరు మాత్రం సోనమ్మ గారు కెన్ యూ సింగ్ ట్రై చేయండి వస్తాయండి క్యాచ్ చేయొచ్చు బాగా కొద్దిగా ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది అది డెఫినెట్ గా వస్తుంది నిజమ్మ ట్రై చేస్తారా సరే మా పని సాని పమరే మారిసా పామరిసా పారీ
ఇప్పుడు దీన్ని ఏమకొస్తుంది మృదుల పాడు సాంగ్ సస్టైన్ చేయండి పా మరే సా పాలా రావాలి పా మరే మరే సా పా మరే సా మరే సా Palmare sa, pani sa, pani sa, pani sa, ni palmare mare sa, sa ni sa re sa ni pa. Ni pa mare sa మాయేసు జీవనాథ మాయేసు జీవనాథ సర్వేశ సర్వేశ ఆనందింతు నీనామం నీవే మాకు ఆధారం నీవే మా సర్వస్వం ఆస్వాదింతు నీవేదం ఆస్వాదింతు నీవేదం నీవే మా రావట్లేదు వెరీ గుడ్ అది అదే బ్యూటీ అక్కడది నీ పమరే మరే మరే సమరే ఓకే ప్రాక్టీస్ చేయండి తెలిసి బాగా ప్రాక్టీస్ చేయి స్వీటీ రేపు పాడాలి ఇది ఆలిస్ గారు
ఇది వినండి, విని రాగం పాడాలి. పద్మావతి చాలా నిన్న రాలేదు, మీరు బిజీ అయిపోయారా? పద్మావతి మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ రాగ అది. కావండి, అది ఇవ్వండి. భూపాలం, భూపాలంను మోహన చూద్దాం. వెనక కవిత రాలేదు. అంటే సంపూర్ణ రాగాల కన్నా సంపూర్ణ రాగాలకి కొన్ని ఆనందం ఉంటుంది. అంటే ఏడు స్వరాలు ఉండే రాగాల్లో సరిగమ పదని అదో టైప్ ఆఫ్ బ్యూటీ, ఫుల్నెస్ ఉంటుంది అది. ఇలా పెంటాటానిక్ లేదా అంటే షాడో అవడవ ఆరు స్వరాలు, ఐదు స్వరాలు రాగాలు చాలా బాగుంటాయి. ఇప్పుడు మధ్యమ అవుతే ఐదు స్వరాలు, అలాగే ఇప్పుడు మనం భూపాలం కూడా ఐదు స్వరాలు. సరే మా పద అంతే సారీ మాలేదు సరిగా పద సాదా పగ గరే భూపాలం హనుమత్తోడి జన్య రాగం అంటుంది. సరే మా పద ఎంత భాగ్యము దేవా సరిగా పద ప గద సరిగా పగ ప గద నీచేవో ఎంత భాగ్యమయ్యా. చూపించండి అది. చూసినా సార్, ఆల్రెడీ ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేశారు కదా, చూడండి. సరిగా పద ప గద పగరే సా. నెమ్మదిగా పడతా ముందు, నోట్స్ 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 పట్టుకోండి. బాలసుందరం గారు పాడాలి రేపటి నుండి, మీరు కూడా పనిలో పని నేర్చుకోండి. ఇది పాడేస్తారు, పాడతారు. ఎలాగూ మలహర్ రాగం నేర్చుకున్నారు కాబట్టి సుందరేష్మ మనకు వచ్చింది అది. సరిగా పద ప ద ప గద పగరే గద పగరే గద పగరే ఎలియా గారు బాగా వినండి, రాగాల్లోకి రావాలి. సరిగా పద ప గద పగరే మూడో ఫ్రేజ్ ఏంటి? సరిగా పగ ప సరిగా పగ ప గద పగరే చేరువను ఎంత భాగ్యమయ. సరిగా ప దపగరే సరిగా ప దపగరే సరిగా పద. ఇది పాడే ముందు రాగం రాగం అలా సరిగా పద ప గద పగరే సరిగా పద ప సరిగా పగ ప గద పగరే సరిగా
ఎంత భాగ్యమయ ఎంత భాగ్యమయ హమ్మింగ్ రి సద పగరేస ఎంత భాగ్యం దే దేవ సరి గ ప ద ప గ గ ద ప గ రి స సరి గ ప ద ప సరి గ ప గ ప చేరువలు రాగంలోకి రండి. ఎలాగా పాడుతూ ఉన్నాను కదా, పాడితే అప్పుడు ఆ స్వరం దొరుకుతుంది. సరి గ ప ద ప గద ప గ రే స గద ప గ రే స దేవ దేవ ఎంత భాగ్యము దేవ ఎంత భాగ్యము చేరువను ఎంత ఎంత భాగ్యమయ నీ చేరువను ఎంత ఎంత భాగ్యమయ స్మూత్ గా పడవలసిన పాట. దీన్ని ఉదయం పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇది దీనిలో చేస్తాం ఒకసారి ఉదయం ఏమైనా చేయాలనుకోండి. సారి గ ప ద ప గ ద ప గ రి సారి గ ప ద ప ఈ చేరువను ఎంత భాగ్యమయ ఎంత భాగ్యమయ పట్టుకున్నారండి కర్నేలస్ గారు ఫీల్, ఆ ఫీల్ పట్టుకున్నారా? ఎంత భాగ్యము దేవ నీ సన్నిధిలో సన్నిధిలో ఎంత భాగ్యమయ. నెక్స్ట్ వెళ్దామా? సరి సద పగ గ ప ద ప గ మ గ రి స గ ప ద ప గ ప గ రి స సా స సరి సద పగ గ ప ద ప గ ప గ రి స సరి గ ప గ ప సరి గ సరి గ ప గ ప గ ప ద సరి స సరి సద పగ ద ప గ రి స సరి స సరి గ ప గ ప ద ప గ ప ద గ ప ద సరి స సరి సద పగ ద ప గ రి స ఎంత భాగ్యం దేవ. పెట్టారా ఆనంద్? సా సా
సారి సదపగా గా మీద కలా రావాలి సారి సదపగా గప్ ఆత్మలో తీనునిగా ఇక్కడ కూడా గాయం వచ్చింది లిరిక్ లో కూడా చూసారా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి సాత్వికత హృదయ శుద్ధి నీతి గమము మార్చిన ప్రభు ఎంత భాగ్యము. ఇప్పుడేమవుతుంది అలాగ మోహన్లోకి జంప్ అయిపోతాం. సరిగా మోహన్కి వస్తాం. శుద్ధ ఋషభం చతుశ్రుతి ఋషభం అయిపోతుంది. శుద్ధ దైవత్వం చతుశ్రుతి దైవం అయిపోతుంది. అలా హాయిగా వచ్చేది దీనిలో దానిలో దీనికి అదే రాగమాలిక. సేమ్ స్వరాలు. ఎంత భాగ్యము దే ఎంత భాగ్యము చతుస్తుతి దైవత. ఎవండి చేరువను ఎంత భాగ్యమయ. మోహన్ రాగం ముందు అది రానవండి. భూపాలం వస్తే అప్పుడు దీనిలో రావచ్చు. నెంబర్ బాలసుందరం గారు బాగుందా? తెలిసి నిద్ర వస్తుందా? ఎంత భాగ్యమో దేవం ఎంత భాగ్యమో ఈశన్ చేరువను ఎంత భాగ్యమయ. అక్కడ వరకు పాడతారు ఆనంద్ గారు. ట్రై చేయండి. అంటే ఓ సింతేనా అన్నట్టుగా అనిపిస్తుంది, పాడిన తర్వాత తెలుస్తుంది విషయం. లిరిక్స్ పాడతాను సార్. పాడండి. ఎంత భాగ్యము దేవ ఎంత భాగ్యము నీ చేరువలు ఎంత భాగ్యమయ సారి గ ప ద ప గ ద ప గ రి సారి గ ప ద ప గ ద ప గ రి సారి గ ప గ ప గ ద ప గ రి సారి గ ప ద ప గ రి సా ఎంత భాగ్యము దేవ ఎంత భాగ్యము నీ చేరువలు ఎంత భాగ్యమయా. చాలా వరకు వచ్చారు, చాలా వరకు వచ్చారు, 25% వచ్చారు.
బాగా రిషభం దీంట్లో బ్యూటీ శుద్ధ రిషభం. సరి గ ప ద దా కూడా శుద్ధ దైవతం. సరి గ ప ద ప గద ప గ రే అరి సరా గద ప గ రే స గద ప గ రే స అరే ఏమొచ్చింది పదం ఎంత భాగ్యమో దేవేవా అలా అలాగా దాన్ని దేవా అది రిషభం. పాలగారు అక్కడి వరకు పాడండి, ఇవాళ ఇంకా అంచెలు అంచెలుగా వెళ్దాం మనం, ఏం చేస్తాం కదా. అది శంకరాభరణానికి, అందుకే శంకరాభరణం పట్టుకుంటారు అందరు పాడేయగలరు అని. మన వాయిసే శంకరాభరణంలో ఉంటుంది, మన గాత్రం. అందుచేత శంకరాభరణంలో ఏది చేసినా పాడేస్తారు. శుద్ధ ఋషభం, శుద్ధ దైవతం, ఈ కైశిక నిషాదం ఇవన్నీ వచ్చేసరికి పట్టుకుంటుంది. అది ఫ్రీ అవ్వాలంటే సాధన కావాలి. చాలా స్మూత్ గా పడవలసిన రాగం అది. ఇంత మారే చాలా హుషారుగా పడంగ, ఇది మాత్రం ఈ ఫీల్ కావాలి. సరిగా ప ద ప గద ప గ రే స పాడండి పాల్ గారు. సరిగా ప ద ప గద ప గ రే స సరిగా ప ద ప గద ప గ రే స సరిగా ప గ ప గద ప గ రే సరిగా ప గ ప సరిగా ప గ ప గ గద ప గ రే గద ప గ రే గద ప గ రే సరిగా పద పగరి సరిగా పగరి దా ఉంది అక్కడ సరిగా పద పగరి స ఎంత భాగ్యమో ఎంత భాగ్యమో దేవా ఎంత భాగ్యమో దేవా నీ చేరువలు నీ సరిగప గప నీ నీ చేరువలు 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 రాగాలి గద ప గ రే సరిగప గప నీ చేరువలు రాగాలి చేరువలు అదే సాక్షి రావాలి చేరువలు ఎంత భాగ్యమయ్యా ఎంత భాగ్యమయ్యా ప ద ప గ రే స గ ప ద ప గ రే ఎంత భాగ్యమయ్యా ఎంత భాగ్యమయ్యా వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ వెరీ గుడ్. అమృత పాడు. సరిగా ప త ప గద ప గ రే స సరిగా ప ద ప గద ప గ రే స సరిగా ప ద ప సరిగా ప గ ప గద ప గ రే
సారి గ ప ద ప గ రి సా సా స సా స రి స ద ప గ గ ప ద ప గ ప గ రి సా సరి గ ప గ ప గ ద ప సరి స సరి స ద ప గ ద ప గ రి స సా ఎంత భాగ్యమో దేవ నీ చేరువలో ఎంత భాగ్యమయా ఆత్మలో దీనునిగా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత అంకల్ ఇక్కడ అది పాడతా చెప్పాలి చరణం పాడతా చూడండి వెరీ గుడ్ సరి సదపగ కాక అలా దిగండి అంటే ఆత్మలో దీనునిగా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా గపదాప 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 గపగరే దుఃఖించే అలపాడ దుఃఖించే ప్రాణముగా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా సాత్వికత హృదయ శుద్ధి సరి గప గప సరి గప సరి గప గప గపద గపద సరి సాత్వికత హృదయ శుద్ధి ఓకే మరి వెనక్కి సరి సదపగ నీతి కదా నీతి గమము దపగరిస మార్చిన ప్రభు ఇప్పుడు కంటిన్యూస్ గా పడతా చూడు ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణము రెండు సార్లు పాడతా ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా అది పాడు అక్కడ వరకు పాడు ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా ఓకే సరి గప గప సాత్వీకృత హృదయ సాత్వీకృత హృదయ శుద్ధి సాత్వీకృత హృదయ శుద్ధి నీతి గమము మళ్ళీ సరి సదపగ నీతి గమము మార్చిన ప్రభు మార్చిన ప్రభు కంటిన్యూస్ ఒకసారి పాడతా చూడు ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా రెండుసార్లు పాడు ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగా ఓకేమా సాత్వికత హృదయ శుద్ధి నీతి గమము లిరిక్ సాత్వికత హృదయ శుద్ధి నీతి గమము మార్చిన ప్రభు సాత్వికత హృదయ శుద్ధి నీతి గమము మార్చిన ప్రభు మార్చిన ప్రభు అని అన్ననా మార్చిన కదా మార్చిన ప్రభు ఎంత భాగ్యమో
పాడు. అందరూ ఆత్మలో దీనునిగా గాక రకంగా దుఃఖించే ప్రాణ పడు. ఆత్మలో దీనునిగా గామే స్టాండ్ అవ్వాలి అంతగా గా ఆత్మలో దీనునిగా దుఃఖి మన గాతో స్టార్ట్ అవుతుంది దుఃఖించే ప్రాణ ప్రాణముగా సరి సద పగ పగ సరి సద పగ గపద ప ఓకే అదే బ్యూటీ దుఃఖించే ప్రాణముగ పాన అలవలగ ప్రాణముగ ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణముగ సాత్వికత హృదయ శుద్ధి నీతిగమము మార్చిన ప్రభు ఎంత ఎంత భాగ్యము దేగ పద సాహన్ ఎంత భాగ్యము అది రేపు చూద్దాం. ఏలియా గారు ఎంతవరకు వచ్చిందండి? వింటూ ఉండాలి రాగాలు అలా వింటూ, అందుకే అన్ని సార్లు పాడతాను నేను. ఆ రాగంలోకి వస్తారు, వచ్చారంటే పట్టేస్తారు. అయ్యా నాది మరి కృతి ఎప్పుడు పాడతారో మరి నాది లేదు. బాలయేసు జయనమాయే జగతి శుభకరమై బాలయేసు జననమాయే జగతి శుభకరమై బాలయేసు జననమాయే జగతి శుభకరమై సరి మని సరి సని సరి మని సగని నిధి సని సరి మగ పని స పని సగని సరి మని సరి సని సరి మని సగని నిధి సని సరి మగ పని స పని కదండి. తిమ్మతి గారు అది కృతి అయ్యా ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్ సార్ ప్రైజ్ లాడండి. అయ్యా అలాగ కీర్తనలు కృతులు అన్ని పాడాలి రేపు మీరు నెమ్మదిగా, కంగారు ఏం లేదండి, మరి టైం ఇచ్చాడు దేవుడు. ఇవన్నీ నేర్చుకోవాలి, చాలా ఉన్నాయి. అలాగే సార్ మరి త్వర త్వరగా గ్రాస్ప్ చేసి వెళ్ళాలి. కృతి దగ్గరకు వచ్చేసరికి 100 రోజులు పట్టింది.
రాగమాలికలు కూడా అంతే, రాగమాలికలు కూడా ఇప్పుడు ఇప్పుడు వింటున్నారు కదా, ఇవి కూడా ఒక రాగం నుండి ఇంకో రాగంలోకి వెళ్తాం, అవే స్వరాలు ఉంటాయి. అది ఇప్పుడు ఈ ప్రక్రియ అంతా నేను చేస్తున్నాయి, కొన్ని కొన్ని అన్ని విని విని చేసి విని విని ఈ కొత్త కొత్త ప్రక్రియలు అన్ని చేసి పెట్టేశాను చేశాను. అలాగా ఈ భూపాలం నుండి మోహన్కి వస్తాం, అలాగే అలాగే రెండు రెండు రాగాలు మూడు మూడు రాగాలు మూడు రాగాల్లోకి వెళ్ళిపోతాం ఒక్కోసారి. ఒకటే నోటు తాడంతే కాదు, రెండు రెండు నోట్స్ తాడు అలా ఉంటాం. శాలిం గారు ఇది రేపు అక్కడి వరకు పాడాలండి సార్. చెప్పండి సార్. సార్ మరి అయింది వేళ, చక్కగా అయింది. క్లోజింగ్ ప్రేయర్ ఎవరండి? ఆలీ స్వామి గారు చేస్తారు. బాగా చేయండి అండి, దేవుడి సహకరించాలి అందరికి. సారీ అంటే ఫ్రైడేస్ మాకు ప్రేయర్ ఉంటుంది సార్, అందుకే మిస్ అవుతున్నాను. పర్వాలేదమ్మా, అయితే నేను మళ్ళీ నిన్న చెప్పినంత నేను రాసుకొని ప్రాక్టీస్ చేస్తాను. అందుకే వింటూ ఉంటే నేను అలా పాడుతూనే రాగమాలిక నిన్న రాత్రి రాసుకున్నాను. వండర్ఫుల్ అండి, అది అలాగా ఉండాలి. అది రాజే కృష్ణ అని చెప్తారే శారీరంగా. అలాగే సార్. కృష్ణ వీర అంటారు తెలిసి విజయమ్మ గారు, విమూర్తి గారు, అందరూ కొన్నేళ్ళేసి గారు, ఇలా అలా ఉంటే చాలండి, పబ్లిక్ వెళ్ళిపోతున్నాయి, అందరు వింటున్నారు. మీరేనే కాదు, ఓవర్ నైట్ 100 మంది చూస్తున్నారు, అంతే వింటున్నారు. తర్వాత మళ్ళీ రిఫర్ చేసుకుంటారు, వింటారు. అలాగే ఈ కీర్తన ఈ గీతాలు వెళ్ళిపోవాలండి బాగా. కీర్తనలు అందరికి తెలిసినవే చాలా, మళ్ళీ అది రివైవల్ అది చేయండి, ప్రేయర్ చేయండి. అలాగే సార్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, మీకు వందనములు స్తోత్రములు నాయన. ఈ దినం క్లాసులో నా ప్రభా మీరు అనేక రకములైనటువంటి గీతములు నా ప్రభా మా రాగమాలికలు మగ నేర్పించిన విధానం బట్టి మీకు వందనములు స్తోత్రములయ్యా. నా తండ్రి, మా స్వరములను నా ప్రభా మీ యొక్క పరిశుద్ధ హస్తంలో చాటును భద్రపరుచుకొని ప్రతి ఒక్కరికి మంచి స్వరములను అనుగ్రహించండి దేవా. కొంతమంది బిడ్డలు నా ప్రభా ఎంతో నా ప్రభా మధురముగా మీ సంగీతాన్ని నా ప్రభా ఆలపిస్తూ ఉంటున్నారు. ఎంత ఆసక్తితో ప్రభా మేమందరం చేరినైనా మధురముగా మీ సన్నిధిలో ఆలపించాలని ఆశపడుచు ఉంటున్నాం తండ్రి. నాయనా మరి 100 దినాలు గడిచిన ప్రభా మరి ఒక వారం గడిచే విధంగా మమ్మల్ని నడిపించారు దేవస్తోత్రములు నా ప్రభ. ఇంకా నా ప్రభ నిశ్చిత్తం అయితే అనేక మంది నూతన బిడ్డలు చేరి నాయన మీ స్థుతి గానాలు నా ప్రభ మధురముగా నీ సన్నిధిని ఆలాపించడానికి మీ కృప దయచేయండి. ముఖ్యంగా నా ప్రభ సమయాన్ని నా తండ్రి తన శక్తిని వెచ్చించి నా తండ్రి మీ బిడ్డలు నా తండ్రి మాకు నేర్పిస్తుండగా మేమందరము ఎంతో ఆసక్తితో నేర్చుకొని నాయన వారు చేసిన కృషికి మేము ఫలితాన్ని ఇవ్వడానికి మీ కృప దయచేయండి అయ్యా. మరి నా తండ్రి పాస్టర్ శాలేమ్ గారు చేస్తున్న కృషిని, మాస్టారు నా ప్రభా నాయన చేస్తున్న కృషిని మీరు అంగీకరించి మీరెంత ప్రతిఫలాన్ని ఇస్తున్నారు దేవా. ఏ తలంపులైతే నా ప్రభా మాస్టార్కి మీరు ఇస్తున్నారు, ఆ తలంపులన్నీ ఇంతవరకు ఎన్నో సఫలం చేసిన తండ్రి, ఇక ముందు కూడా నా ప్రభా దేన్నైతే మేము ఆశిస్తున్నామో మాస్టర్ ఆశిస్తున్నారో దాన్ని ప్రభా నూరంతలుగా మీరు సఫలం చేస్తారని ఆశపడుతున్నాం. నాయన ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాన్ని బట్టి మీ అలాది స్థుతులు, చేరిన బిడ్డలను బట్టి వందనాలు, రాలేనటువంటి బిడ్డలకు నా ప్రభా మరి నా తండ్రి యూట్యూబ్ లో చూసి నేర్చుకుని రేపటి దినాన్ని పాడడానికి నా ప్రభా మీ కృప దయచేయమని, నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే రేపటి దినాన్ని మళ్ళీ మేమందరము కూడి నా ప్రభా ఈ రీతిగా మీ సంగీతాన్ని ఆలాపించడానికి కృప దయచేయమని, మాస్టర్కి పాస్టర్ గారికి నా ప్రభా సంపూర్ణమైన ఆరోగ్యం ఆయుష్ను నాయన బలము శక్తిని దయచేసి వారి పరిచర్యలు నా తండ్రి విశాలపరచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకునుచున్నాను తండ్రి, ఆమే. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ఈ సంగీత సాధనలోకి చేరిన ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలంతో వర్ధిల్ల చేయనుగాక. ఆహాహాలేలుయా. Hallelujah, ah ha ha ha.
అందరికి వందనాలండి. అమ్మా సువర్ణవ్వ గారు మా మెసేజ్లు వస్తున్నాయి, చూస్తున్నారా చూడండి, అంటే మన లింక్లు పెడుతున్నాను పెట్టాం, అంటే గ్రూప్ లో కూడా వస్తాయి, చూస్తున్నారా చూడండి. ఓకే సార్, గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అండి, గుడ్ నైట్ అండి అందరికి. ఒకసారి మీరు అప్డేటెడ్ లిస్ట్ మళ్ళీ బ్రాడ్కాస్టింగ్ గ్రూప్ లో పెట్టండి, అంటే నంబర్స్ కొన్ని యాడ్ చేయలేము బ్రాడ్కాస్ట్ లో కదా. అదే మీకు వాట్సాప్ లో మీకు వర్డ్ ఫైల్ మళ్ళీ పంపించాను అప్డేట్ చేసి, చూసుకోండి, చూసి చేస్తాను. రేపు ఈవినింగ్ కి మనం పెట్టేద్దాం. ఎస్ అండి, ఓకే అండి. ఇది ఐడి చూడండి. ఇక్కడ మీరందరూ కూడా ఎవరైనా కీబోర్డ్ గిటార్ నేర్చుకుంటా అంటే వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయండి, చెప్పండి. నాకు నా ఫోన్ నంబర్ వాళ్ళకి ఇవ్వండి, నేను వాళ్ళకి ఒక అప్లికేషన్ ఫామ్ పంపిస్తాం గిటార్ కి. వారం అంతా జాయిన్ అవ్వచ్చు, ఏం పర్వాలేదు, ఎవరైనా సరే 7th వరకు అలాగే. ఓకే ఓకే సరే.